మీ అబ్బాయి ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు? చేయని బ్యాంకు ఉండాలండి బాబు. కళ్యాణం కన్నబాబు గారు అని తమ్ముడు అన్నారండి. అది మధ్యరాత్రి ఆయనకి పెద్దబాబు గారు కానీ అప్పు చెప్పారండి. ఆయన ఇష్టం వచ్చినట్టు అదే బాబుని నువ్వేం చేసుకున్నావు చేసి నేను నీకు ఏమి డబ్బు పక్క తిరిగి నాకే ఇవ్వాలి, ఇలా బ్లాక్మెయిల్ చేసి నా ఇంటికి కూడా వచ్చి నీ కొడుకు డబ్బు పట్టుకెళ్ళిపోయి ఎవడ బాబు గారు సుమ్మని మూడు రోజులు పారిపోయాడు అలాగేలాగ అని మాట్లాడారు. పోలీస్ స్టేషన్లు పెడతారేమో అని నేను చెప్తున్నానండి బాబు. పోలీస్ స్టేషన్లో పెడతానని నా కొడుకు అదే అరెస్ట్ చేయకుండానండి. ఇండియన్ ఆర్డర్ తెప్పించుకుంటారు, అది తెప్పించుకుని నా కొడుకుని ఇక్కడ రప్పించుకున్నాను హైదరాబాద్లో ఉన్న మంచిగా. మళ్ళీ ఇక్కడికి వచ్చాక నిన్న వెళ్ళండి, ఏంటండి ఇలా చేస్తున్నారు పొలం మేటరు, మళ్ళీ డబ్బులు ఏమి ఇది చేయరండి, ఏమి రాదు నీకు ఏమి ఒకళ్ళు తెలియదని చెప్పాడు. అవి వచ్చండి ఇదిగో సూసైడ్ చేసేస్తున్నాను, చీపు ట్యాబ్లెట్ పురుగు మందు తాగి చచ్చిపోయింది. పాడదండి కోరాడ పొలం అండి, కోరాడ పొలం అండి. బాలాజీ గారు అండి, ఇది కన్నబాబు గారు, విజయ్ గారు ఆయన అండి 60 లక్షలకు అమ్మేవాళ్ళు. అమ్మితే 30 మాకు ఇంకా 29 అవుతున్నాం. అది ఇవ్వలేదండి, నేను సెటిల్ చేస్తానని చెప్పారండి కళ్యాణ్ గారు. ఇప్పుడు వడ్డీ సెటిల్ చేయలేదు నేను, ఏది మాట్లాడుకున్నానండి. ఆ లెక్క ఉంటే దస్తావేజులు ఉన్నాయి కనుక రిజిస్ట్రేషన్లో దొంగ సంఘాలు ఏ ఉంటాయి కదండి, అలా చేయించుకుంటాను. రాజకీయ పలుసు కూడా ఉన్నవాళ్ళు కదండి, ఏదన్నా చేయగలరు. మొన్న మెడికల్ లెటర్ చేసి కూడా నాతో చెప్పటండి బాబు, అది పెద్ద బాబు గారు అక్కడికి వెళ్ళి ఏదో కంటెట్టాడు అని అన్నారండి అన్నాడు మా బాబు. అలాంటి కానీ వాళ్ళు ఇలాంటి గొడవలు అవి మమ్మల్ని ఇక్కడ పెట్టడం వెళ్ళిపోతున్నారు. సర్లే హైదరాబాద్ లెటర్ చేసుకున్నాను, మ్యాటర్లు తెలుసుకోవాలి వెళ్ళిపోవాలని నేను అన్నాను. ప్రతిదానికి అట్ట అవుతామని నేను ఉన్నాను బాబా. అది నిన్న గొడవ జరిగిన గొడవ కూడా అండి, అమ్మ నేను కళ్యాణ్ బాబులో నేను అడుగుతాను ఎందుకు ఇలాగే చెప్తారు, మధ్యోళ్ళు చాలా చెప్తారని నేను అంటే అలాగే అన్నాడండి. అంతే నన్ను ఇలా లోపల తగ్గించి నడు మార్పించి పురుగు కొని తగ్గించింది. చిట్టుబాబు గారు అండి, మా ఊరు నుండి పొద్దుట 11 టైంకి వెళ్ళారు. వాళ్ళ ఇంటి దగ్గరే కలిశారు, ఇంటికి 2 గంటలకు వచ్చారు. 2 గంటలకు వచ్చిన తర్వాత మళ్ళీ మా బాబు చిట్టుబాబు గారి దగ్గరికి వెళ్ళాడు, అదే ఆయన దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ నా దగ్గరికి 3:30 టైంకి వచ్చాడు. వచ్చి మళ్ళీ ఇలాగ ఇలా జరిగింది, ఇలాగా డబ్బులు ఇంకే ఏమైనా ఉన్నారో మళ్ళీ అన్నట్టు ఏమో అడ్డాము నేను అడుగుతానని చెప్పాను. అది ఇది జరిగింది అంటే చూసాను అన్నట్టు. ఎందుకంటే వీళ్ళు ఏదో పొలం మేట నాకు న్యాయం చేసేదాకా నేను ఏ పోస్ట్ మార్టం చేయను, అవసరం అయితే ఆ గుమ్మలో పడేసొస్తానని చెప్పాలి. అదే కళ్యాణ్ గారి ఇంటికి అక్కడే పడేసొస్తాను. ఆయనండి కళ్యాణ్ బాబు అంటే కళ్యాణ్ బాబు గారు వచ్చేవారండి. మా మధ్యలో బాలాజీ గారు, ఇంకో పెద్దబాబు గారు వెళ్ళే మేడం, ఇంకొక ఆయన ఎవరు ఉన్నారండి పేరు ఏదో చెప్పారండి నాకు తెలియదు. ఎక్కువ ఆయనకి రాలేదు, పెద్దబాబు గారే వచ్చేవారండి, ఆయనే మాట్లాడేవారండి. నాకు న్యాయం కావాలి. ఆయన చెప్పారు వీడియోకే చెప్పారు, లేదా నేను జరిగిన మ్యాటర్ అంతా చెప్పాను వీడియోకే చెప్పారు. నేను అడిగానండి ఇలాగన్నారు దస్తావేజులు అయ్యి ఏమన్నా అన్నారు ఇలా మాట్లాడారని ఆయన చెప్పాడండి. బాగా అలా చెప్పాడు ఆయన అలాగే చెప్పాడు. మనస్తాపానికి కూడా చచ్చిపోయింది. నేను అక్కడి నుంచి నేను లోపలికి వెళ్ళిపోయిన బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోయి అంత సెన్సిటివ్ కదండి. అప్పుడే మొహం ఫీలింగ్స్ మారిపోయాయి, ఏదో జరిగి ఉంటుంది అక్కడికి వెళ్ళాడు అని. నేను గౌరవ చిట్టుబాబు అన్నయ్య గారితో మాట్లాడుతుంది ఇక్కడే ఉన్నాడు తిరగంటే ఏమండి ఏదన్నా ఇది చేసి ఉంటాడు అక్కడ అయిపోయింది. నేను
అప్పుడు చూసి పంపండి అని చెప్తానండి. ఇలా చేసేసి ఇంట్లో మన ముందు ఉన్నట్టునండి, నేను చూడలేదు అన్నీ ఎక్కడ. ఆడ వస్తువు నేను ఒప్పుకోనండి, చాలా వస్తువులు ఉంటాయండి. మరి విదేశాల్లో ఎక్కడ డాక్టర్ చదువుకుంటుంది సంవత్సరం చూడండి. అప్పుడు ఇంకా వాళ్ళ నాన్నగారు కోటండి దుండిపోయింది, పొలం దాటండి వెళ్ళి చూసుకోవటానికి ఇంకో ఎంతాలు ఇవ్వలేదు కదా చూసి అదండి చెందుతుంది అండి. ఖచ్చితంగా ఉంటారండి, అయ్యేలో ఉంటుంది. ఎక్కడ 30 లక్షలు తీసుకున్నారు, 12 ఎకరాలు అదండి. అంతా రాదు కదండి, అందులో మనం 2 ఎకరాల్లో రిజిస్ట్రేషన్ చేయించి పెట్టం తెలియదు. ఒక ఆయన మనం చెయ్యలేదు, అది కోర్టులో నడిచింది. అది ఆ కోర్టు డిగ్రీ అది ఇచ్చినారు, అది ఏదో గొడవలు సెటిల్ చేసుకుంటున్నారండి. అది పూర్తిగా మ్యాటర్ నాకు తెలియదు, చెప్పడండి బాబు. ఇప్పుడు తెలిసిన బట్టి చెప్పండి. డాక్యుమెంట్స్ డబ్బులు అన్నీ వాళ్ళే ఉన్నాయి. నిన్న బెదిరించడం వల్ల నా బొరుగు తాగి తెచ్చుకోండి. పెద్దబాబే బెదిరించాడండి, పెద్దబాబే బెదిరించాడండి. ఆయన బెదిరించారు చెప్పాను, కంప్లైంట్ ఇస్తాను బాబు. మరి అన్ని రాసుకున్నారండి, అది మరి ఆయన చేస్తాను ఆయన చేయండి బాబు అని చెప్తాను. చూస్తున్న పరిస్థితి ప్రధానంగా తన కొడుకు మరణానికి కారణమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడైతే మృతదేహం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది, దానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించాలి. కానీ నాకు న్యాయం చేసి సరైన హామీ ఇచ్చే వరకు కూడా పోస్ట్ మార్టం సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టదన్నారు. ముఖ్యంగా ఎవరైతే కన్నబాబు సంబంధించినటువంటి తమ్ముడు ఎవరైతే ఉన్నారో, కళ్యాణ్ కావచ్చు, అలాగే మరొక వ్యక్తి అనుచరులు వచ్చారు. ఆ చిన్నబాబు ప్రధానంగా తనకు రావాల్సినటువంటి ఆ భూమి పొలం వివాదం సంబంధించినటువంటి కొంత అమౌంట్ రావాలి, అలాగే కొన్ని డాక్యుమెంట్లు కూడా తన దగ్గర ఉంటే కొన్నాళ్ళ నుంచి కూడా తన ఇవ్వకుండా తను వేధిస్తున్నారంటూ దానితో మనస్తాపం గురై తన కుమారుడు నిన్న సాయంత్రం వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత పురుగుల మంది తాగి ఆత్మహత్య కాల్పడాలని చెప్పేసి ప్రధానంగా అంటున్నాడు. అతనంతా కూడా గతంలో తన తండ్రి చనిపోవడంతో విదేశాల్లో చదువుకున్నటువంటి అతను కూడా అతను ఇక్కడ రావడం, అలాగే తనైతే ఇక్కడ చదువుకుని ఇక్కడికే పూర్తిగా ఉన్నారు. తండ్రి చనిపోవడంతో ఇక్కడే ఉంటూ తల్లికి చేదోడు వాదడిగా ఉన్నారు. తన భూమి వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటున్న నేపథ్యంలో తనకు కావాల్సిన డబ్బు రాకపోవడంతో ఈ విధంగా మనస్తాపం గురై చనిపోయిన పరిస్థితి ప్రధానంగా ఉంటుంది. ఈ విధంగా నాకు న్యాయం చేసి పెట్టాలంటూ తల్లి కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. కాకినాడ అశోక్ నగర్లో యువవైద్యుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక ఘటన అయితే కలకాలం రేపింది. ప్రస్తుతం అశోక్ నగర్లో తన నివాసం వద్ద ఉన్నాం, నివాసం వద్ద తనైతే ఇప్పుడు ఉన్నటువంటి తల్లి ఒకరే ఉన్నారు. తల్లిని అయితే పరామర్శించేందుకు పలువురు పార్టీ నాయకులు కూడా వస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం అంటూ మొత్తం అందరూ కూడా పరామర్శించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అలాగే జనసేన నాయకురాలు, అలాగే ప్రస్తుతం మాజీ మేయర్ మనతో సరోజిగా ఉన్నారు మరిషాడు. మేడం చెప్పండి, అసలు ఈ ఘటనపై ఏ విధంగా చూడాలి, అసలు ఎందుకు చనిపోయాడు అంటున్నారండి? మరి ఆ యువ డాక్టర్ కిరణ్ చౌదరి అనే కుర్రాడు నిండా 35 సంవత్సరాలు కూడా లేవు. అటువంటి వ్యక్తి ఈరోజు బలవన్ మరణానికి పాల్పడ్డాడు అంటే మరి అవి కేవలం ఆస్తి తగాదు, ఆస్తి సంబంధించినటువంటి లావాదేవీల మీద అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పడం, మరి ఆవిడ ఒంటరి మహిళ అవ్వడము, వాళ్ళ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ కూడా కరోనాలో చనిపోవడము, ఆమె ఒంటరిగా ఉండడము, వయసు భయపడిన ఆ మహిళ ఈరోజు ఇబ్బంది పడి కన్నీళ్ళు పెడుతుంటే చాలా హృదయ విచారంగా ఉంది. మరి ఈ వ్యక్తి ఎంత రకంగా మనసు బాధపడకపోతే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడనేది మనందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. మరి అధికార పార్టీలోని ఇటువంటి అరాచకాలను మనం చాలా చూస్తున్నాం. ఈరోజు ఎంతో ప్రశాంతమైన కాకినాడలో ఇలాంటి అరాచకం మనం చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను మనం గమనిస్తే మరి ఆస్తి క్రయ విక్రయాలకు సంబంధించి వాళ్ళు ఏదో మోసం చేశారని చెప్పేసి ఆవిడ బాధపడము. ఈరోజు ఆ యొక్క ఏదైతే ఆ చేను పొలమంతా ఉందో వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి కొంత అమౌంట్ ఇవ్వలేదని చెప్పేసి మరి ఈ రకమైన విక్రయాలు జరగడం అనేది ఒక చాలా బాధాకరమైన విషయం. మరి అతను అలాంటి హఠాత్ నిర్ణయం తీసుకుని ఈరోజు హాస్పిటల్లోని అటువంటి దురదృష్టకరమైన చావు, ఒక డాక్టర్ అయి ఉండి అటువంటి ఒక చావు రావడం అనేది చాలా అనాగరకమైన విషయము. దీనికి సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యే గారి హస్తం ఉందని చెప్పేసి వాళ్ళ తమ్ముడు కళ్యాణ్, అదేవిధంగా వాళ్ళ అనుచరులైనటువంటి బాలాజీ, పెద్దబాబు హస్తాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. మరి ప్రజలకు ఎంతో సేవ చేయవలసినటువంటి వాళ్ళు, జర్నలిస్ట్ రంగంలో నుంచి వచ్చి ప్రజల సమస్యలు సాధక బాధకాలు తెలిసినటువంటి కన్నబాబు గారు ఈరోజు ఇలాంటి కార్యక్రమం మరి ఇలాంటివి చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.
అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ భూమి వ్యవహారం ఏదైతే ఉందో అందులో ఎంతవరకు అమౌంట్ రావాలని చెప్పేసి వివరాలు అడగడం తెలిసిందండి మీకు? వాళ్ళు చెప్తున్న ప్రాథమిక వరకు, వాళ్ళు చెప్పిన అంశాల వరకు, వాళ్ళు దాదాపుగా 12.5 ఎకరాలు వరకు ఒక పొలం ఉందని, దానికి సంబంధించి 1-2 ఎకరాలకు మాత్రమే మాకు డబ్బు ముట్టిందని, మిగతా దానికి రాలేదని చెప్పేసి వాడు ఆవిడ వాపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఆవిడకి వేరే ఆధారం కూడా లేదు, తన కొడుకు ఒక్కళ్ళే నన్ను చూసుకోవాలి, ఇప్పుడు ఈరోజు అది కూడా లేదు, ఆస్తి కూడా లేదు, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అని చెప్పేసి ఆవిడ బాధపడడం అనేది చాలా హృదయాన్ని కలిచివేస్తున్న సందర్భం. తమ్ముడు పూర్తి ప్రమేయం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు. అవునండి, అది ఆవిడ చాలా బాధపడుతున్నారు. ఈ రకమైన అరాచకాలు ఈ మధ్య మేము చూస్తున్నాం. ఈరోజు నేను కూడా ఒక బాధితురాలని అయిపోయిన చెప్పేసి ఆవిడ ఆవేదన చెందడం జరుగుతుంది. మనం గతంలో చూసుకున్నట్లయితే అనంతబాబు డ్రైవర్ని చంపి మరి ఇంటికి పార్సిల్ చేసిన సందర్భాన్ని మనం చూసాము. మరి ఈరోజు అక్కడ అడవిలో ఉన్నటువంటి అడవిలో అనంతబాబు, ఈరోజు కాకినాడలో కన్నబాబు, ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ బాబు వస్తారు. వీటన్నిటికీ సమాధానాలుగా ఆయన ప్రజల యొక్క మంచి చెడులను చూసుకుంటూ ప్రతి ఒక్కరిలోనూ కూడా సామాజికంగా సాధారణ జీవితానికి ఒక హ్యాపీ లైఫ్ని ఖచ్చితంగా మా సంకీర్ణ ప్రభుత్వం అందజేస్తుందండి. అంటే నేను సాయంత్రం కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ సమయంలో ఏదన్నా వాగ్వాదం గొడవ అయినా జరిగిందంటారండి? వారు వెళ్ళి మాట్లాడుకున్నారు, డిస్కషన్ ఏం జరిగిందని తల్లి కూడా చెప్పట్లేదండి. నాకు కూడా ఓపెన్గా ఏం చెప్పలేదు, నేను కొంచెం హార్ట్ పేషెంట్ని, నా దగ్గర అన్నీ ఓపెన్గా చెప్పలేదు. కాకపోతే అతను మాట్లాడిన అన్నీ కూడా వాళ్ళ సహచరులందరూ చెప్పడము, మరి ఎంతగా అతను మానసిక వేదన చెందకపోతే నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి ఆమె తల్లి కలుస్తుందని చూస్తున్నాం. ఇదే పరిస్థితి.